బ్లాక్బస్టర్స్ ఆఫ్ బాలీవుడ్ చేస్తుందో లేదో మనం లవ్ లో పడేయాలి, అస్సలు ఆలోచించకూడదు. అవును, నిన్ను లవ్ చేయాలంటే తన కదా ఆలోచించుకోవాలి. సముద్రంలో సునామీయే వచ్చేటప్పుడు ఓ కన్నెపిల్ల మనసులోకి లవ్ రాకుండా ఉంటుందా అని. నువ్వు లవ్ చేయి బ్రో. పార్ట్నర్, జ్యోతిషుడు ఏం చెప్పాడో గుర్తుందిగా? ఏం చెప్పాడు? 10 రోజుల్లో వ్యాపారం మొదలు పెడతారు, 60 రోజుల్లో ఆడి కార్ లో వెళ్తారు అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ నుంచున్నాం? ఐడి రోడ్ లో తగలడ్డాం. వారి నా పిచ్చిన పార్ట్నర్ ఆడి కార్ షోరూమ్ ముందు నుంచున్నారా? 2 మంత్స్ తర్వాత ఆడి కార్ లో వెళ్ళాలంటే ఇప్పుడు బుక్ చేస్తేనే కదా వెళ్ళగలం. అన్నిట్లో ఒక లాజిక్ ఉండాలి పార్ట్నర్. పద పెళ్లి కారు చూద్దాం. ఆహా, స్కూటీ చూడడానికి చెప్పు. రేట్ చూసావా? 47,11,133 రూపాయలు. అయ్యో బాబు, 47 లక్షలరా? ఏంటి ఇంత చీపా? ఇదేంటిది, ఫైర్ ఇంజినా కారే? Sir, this is the all-new Audi A3, specially made for you. The speciality of the car is that engine over here has such power which will push... ఈ లెవెల్కి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు నీకు, అది ఎవరితో మాట్లాడాలో తెలియలే చూసావా? ఇలాంటి వాళ్ళకి కార్ అమ్మాలా? అన్నా, అదేంటి కొత్త మోడలా? కొత్తగా జాయిన్ అయ్యర్లేండి, సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంటే ఏంటి? కార్ అమ్మే వాళ్ళు. అయితే నువ్వు వెళ్ళి ఆవిని రమ్మను. దేనికి? మగవాళ్ళ దగ్గర సార్ ఏమి కొనరు, వెళ్ళి ఆవిని పంపించే. రండి, కస్టమర్లు వచ్చారు, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం. కార్ కొనడానికి వచ్చాం, మంచి వెరైటీలు ఉంటే చూపించు. అయ్యయ్యో, ఏమైంది? పొలమారింది సార్. ఎదుటివాడి ఎదుగుదలని చూసి అసూయపడితే పొలమారడమే కాదు, ఉన్న పొలాలు ఇళ్ళు అన్ని అమ్ముకోవాల్సిందే. పోకిరి. ఎస్క్యూజ్ మీ, కీ సార్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. నేను సంగతి చెప్తాను. ఏమా, కార్ ఏసీయా నాన్ ఏసీయా? ఏసీయే సార్. మరి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేయొచ్చుగా. మీ నాన్న ఏమైనా కరెంటు బిల్ కడుతున్నాడా? వీడికి చాలా ఎక్కువైంది. దువ్వెన్ లేదా? దువ్వెన్నీ ఉండవు సార్. ఏమా, ఫారిన్ కార్లో దువ్వెన్ కూడా ఉండదా? ఇంకేమున్నాయండి? ఒక ఇంజిన్ ఉంది సార్, 4 వీల్స్ ఉన్నాయి సార్, ఒక స్టీరింగ్ ఉంది సార్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది సార్. అక్కడ టచ్ చేస్తే టాప్ లో ఓపెన్ అవుతుంది సార్. ఎక్కడ టచ్ చేస్తే? అక్కడ. మరి చెయ్యండి. స్లాబ్ ఓపెన్ అయిపోయింది. ఏమండి, నా చేతులు అనిపిస్తున్నాయా? అనిపిస్తున్నాయి సార్. ఏమండి, భలే ఉందండి. 40 లక్షల రూపాయల కార్ కదా, భలేగానే ఉంటుంది. హలో, ఎవరి దగ్గర డబ్బుల గురించి మాట్లాడుతున్నారు? మేం చూడండి క్యాషా, మేం చూడండి డబ్బులా? సారీ సార్. ఓకే, కంటిన్యూ సార్. ఇందులో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్, బెలూన్. ఏదైనా హైవేలో వెళ్తున్నప్పుడు లారీను, మర్రి చెట్టును మీరు గుద్దేశారంటే ఎయిర్ బ్యాగ్ వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది సార్. ఏమా, ఫస్ట్ టైం కార్ కొనడానికి వచ్చే, ఎందుకు అపశకునంగా మాట్లాడతావు? ఉన్న విషయం చెప్పాను సార్. అదంతా సరే, గానీ బెలూన్ ఉంది, బెలూన్ ఉంది అంటున్నావే, దాన్ని ఎవరు వచ్చి ఊతారు? ఎవరు ఊదనక్కర్లేదు సార్, అది ఆల్రెడీ ఊదే ఉంటుంది. ఓకే 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 సార్, బుక్ చేసుకుంటారా? ఓ, చేసుకుందామే. క్యాష్ చెక్? కార్డు. కార్డా? ఏం కార్డు సార్? ఆల్ కార్డ్, పాల్ కార్డ్, పోస్ట్ కార్డ్, ఆధార్ కార్డ్. పార్ట్నర్ డబ్బులు కట్టాలంటే ఇంతవరకు మనం ఆడుకున్నాం, ఇప్పుడు వాళ్ళు మనతో ఆడుకుంటారు. హాయ్ గైస్, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ ది షోరూమ్, పేరు కుంజుమోన్. నమస్కారం సార్. నమస్కారం. కారు చూసారా? చూస్తూనే ఉన్నాగా. నచ్చిందా? నచ్చడం వల్ల చూడ్డానికే వచ్చాను. టెస్ట్ డ్రైవ్ చేశారా? టెస్ట్ డ్రైవ్? అదే, కారు డ్రైవ్ చేసి చూసారా అని. కార్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చా సార్? మరి టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మేడం కూడా మాతో వస్తారు కదా? రావాలా? రావాలిగా మరి. ష్యూర్. ఏంటి బండి షిప్పులా ఉందండి? మావా డాబా పైన గాలి సూపర్ గా వస్తుందో. బండి మన ఏరియాకు పోనే. చెప్పులు కొట్టనా? ఇదిగో చెప్పులు కొట్టనా, ఇట్స్ మీ రజని మురళి. ఏంటయ్యా? మా నాన్న వచ్చి అడిగితే ఆడి కార్లో అమరావతి దాకా వెళ్ళానని చెప్పు, ఓకేనా? అలాగే చెప్తాను. పీకొట్టి సీతయ్యా.
టీ కొట్టు సీతయ్య. ఏమిట్రా? ఆయన వచ్చి అడిగారంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళానని చెప్పు. ఎవరు వచ్చి అడిగితే? ఎవడో వచ్చి అడగడం, నువ్వే ఎవడో ఒకటి పిలిచి చెప్పు. అయ్యో కిందకి దిగండి. టెన్షన్ అయినట్టున్నాడు. టైం అయింది, స్టార్ట్ చెయ్యి. ఉండండి. హే డ్యూడ్, ఎరా కారు భలే మెరిచిపోతుంది, ఎప్పుడు కొన్నారు చెప్పనలేదే. చెప్పాలనే ఫోన్ తీసానన్నా, రీఛార్జ్ కోసం పెట్టుకున్న 10 రూపాయలతో కారు కొనేశాను, బ్యాలెన్స్ లేదు. అవును మురళి, ఆ అమ్మాయి ఎవరు? ఆడి కార్ కొన్నాను కదా, కార్ తో గిఫ్ట్ గా ఇచ్చారు. చిన్నపిల్లను అటు ఇటు ఉంటాం, పట్టించుకోకూడదు. అవును, నాకు ఇవ్వాల్సిన 200 బాకీ ఇస్తే బాగుంటుంది. ఇచ్చేస్తాడు. ఎవరనుకోని 200 అడుగుతున్నావయ్యా, రాంగ్ నెంబర్ బాయ్. ఆడి కార్ లో ప్రతి అడ్డమైన వాడు. టైం అయింది, బండి షోరూమ్ కి పోనివ్వు. షోరూమ్ కు తీసుకెళ్లాలా? ఏమండి, బండి 260 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుందని రాసింది, 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళట్లేదు. సరైన వాళ్ళు డ్రైవ్ చేస్తే 260 కాదు, అంతకు మించి పోతుంది. నువ్వు ఒక దానివి ఏదో ఒకటి చెప్తుంటావు. బండిని షోరూమ్ కి పోనివ్వండి. బాబులు, నీ జేబులో బాంబు పెట్టేస్తాను, నోరు మూసుకొని. నేను ముందే చెప్పాను, అపశకునంగా మాట్లాడుకో మాట్లాడుకో అని. ఇప్పుడేమైందో చూడు. నువ్వు మాట్లాడు, నోరు పోయి. నువ్వు బండిని ముట్టుకుంటే చంపేస్తాను. ఉండమ్మా 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 ఉండు. నువ్వేదో చెప్పావు, దేనన్నా గుద్దితే బెలూన్ వస్తుందని. ఏది బెలూన్ రాలేదే. ఏమన్నావు? బెలూన్ 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 సార్, వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసు సార్. బండికి సైడ్ లో పెద్ద డ్యామేజ్ అయింది, మీరు వెంటనే రండి సార్. సార్ మంత్ కొట్టాడు, మంత్ కొట్టాడు. ఈ కార్ స్టేషన్ తీసుకురా. నువ్వు సాకుండానే తాగినట్టుగా డ్రైవ్ చేసావు కదా. చెప్పేది వినండి, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి. నువ్వెవరయ్యా? నేనే ఆ షోరూమ్ కి మేనేజర్ ని సార్. ఏమయ్యా మేనేజర్? అంటున్నావే వీళ్ళకి ఇలాంటి కారు ఇవ్వచ్చా? తప్పే సార్, ఈ కారు కి ఇన్సూరెన్స్ ఉంది, దాంతో పాటు మిమ్మల్ని కూడా చూసుకుంటాను సార్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంటే చాలా అవమానంగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్. బక్కగా ఉన్నావు, అందుకని కార్ తీసుకుపో. ఆ లాజిక్ తర్వాత మాట్లాడుకున్నావు. కారు కొనే రకాలు కాదని ముందే చెప్పాలి కదా. మీ పేరేంట్రా? వేష్టాద్రి సార్. నీ పేరేంటి? రజని మురళి సార్. కోర్టు కేసును వెళ్తే 10,000 15,000 ఫైన్ వేస్తారు. ఎంత ఉంది? 20 రూపాయలు సార్. నీ దగ్గర ఎంత ఉంది? 20 రూపాయలు సార్. ఎక్కడుంది? అదే ఇది. నా బట్టి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఈ ఊళ్ళో మీలాంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలుసుకోవాలి, అందుకేరా ఇది. ఏంటి బ్రో, ఉన్న 20 ఆడికిచ్చేసు. ఆ 26 దగ్గర కొట్టేశాను. ఏమండి, బెలూన్ రానందుకే మేము ఫీల్ అవ్వలేదు, ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం పోయినందుకు ఫీల్ అవుతారండి. ఇంకెప్పుడైనా నువ్వు నాకు కనిపించావు. అవును, వీళ్ళందరూ మనల్ని ఎందుకని ఎందుకు తిరుతున్నారు? మారిపోతా. అన్నా నమస్తే. ఎవర్రా మీరు? ఏదో ధర్మసత్రంలోకి వచ్చినట్టు వచ్చారు. అన్న పంపించాడు. అన్న ఎవడ్రా మీ అన్న? అన్న తెలీదా? ఏ కాంపరమన్నా, 1 రూపాయి తీసుకురమ్మన్నాడు. నా దగ్గర దాతాడా ఏంటి? 1 ఊ 2 ఊ అంటున్నావు, పోరా బయటికి. నువ్వు పోరా. ఎంతమంది వెళ్ళారా? ఇద్దరం వెళ్ళామన్నా. ఇంకో ఇద్దరిని కలిపి తీసుకోండి. ఎవరయ్యా మీరు? అన్న పంపించాడు, 1 లక్ష రూపాయలు తీసుకురమ్మన్నాడు. ఏంటి మీ పాటికి వచ్చి కూర్చున్నారు? లేవడ్రా, మీరు లేవడ్రా. ఎందుకు సార్ కోపడతారు? ప్రాణాలేమని అడిగామా? పైసలేగా అడిగాం, ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఏంటన్నా? ఏకాంబరం, నీ పేరు చెప్పి 4 వచ్చి డబ్బు అడుగుతున్నారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? అవునయ్యా. ఇదిగో వస్తున్నా. ఒక్కడికి బుర్రలేదన్నా, అందరూ చవట్లో దద్దములే. భానుమూర్తి ఇంటికి వెళ్ళమంటే రావణమూర్తి ఇంటికి వచ్చి కూర్చున్నారు. వారిని అన్నా, బెజవాడలో ఇంత పెద్ద ఇల్లు కట్టావు, గృహ ప్రవేశానికి కూడా పిలవలేదే. నించున్న వెంటనా కూర్చో. అరే కూర్చో అన్నా. విషయం ఏంటంటే అన్నా, మూసుకుని వండకుండా ఓ సఫారీ ఒకటి కొన్నాను. ప్రతి నెల 30,000 దానికి డ్యూ కట్టమంటున్నాడు. దానికో డ్రైవరు, వాడికో 10,000. ఆ తర్వాత షాప్ రెంట్, ఆ రెంట్, డీజిల్ ఖర్చు, అది నెలకి లకార అవుతోందన్నా. ఖర్చు తట్టుకోలేకపోతున్నాను. 1 లక్ష ఉంటాయి. ఏంటయ్యా దాచిపెట్టినట్టు 1 లక్ష 2 లక్షలు ఇవ్వు అంటున్నా? ఇంకెవరిని వెళ్ళి అడగమంటావు? నీకే షాపును పెద్ద చేస్తానని ప్లాట్ఫామ్ పాల్గొట్టి షాపును పెద్ద చేసావు. మరి నేను కొన్న మందులు అమ్మలేకపోతున్నాను, అమ్మిన మందులు డబ్బులు రావట్లేదు. నిన్ను ఎవడన్నా వచ్చి ఒక మాట అడుగుంటాడా? కార్పొరేషన్ ఎవరైనా అడిగాడా? లేదా పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించని ఎవడన్నా కేసు పెట్టాడా? లేదా నాలంటి ఎవడన్నా వచ్చి గొడవ చేసాడా? చేస్తాడా? వాడిని చైన్ ఇస్తావా? నేనున్నానన్న ధైర్యమే కదా. వెళ్ళనా, వెళ్ళి 1 లక్ష తీసురా. వెళ్ళు.
సంపాదించిన డబ్బు ఎంత మోహన కొట్టాలో. ఇదిగో ఈ నెల కొంచెం టైట్, 75,000 ఉన్నాయి, తీసుకుని వెళ్ళు. అన్నా నేనేనాడు చేయి చాచి డబ్బులు తీసుకున్నాను, రేయ్ తీసుకో. 25,000 తక్కువగా ఇచ్చాడు, కారు వద్దుగానే ఆ బైక్ తగలెట్టాడు. తగలబెడతా ఉన్నా. కోఆపరేట్ చేయట్లేదే వచ్చేసారు. ఏడుకొండలవాడ గోవిందా గోవిందా. ఏంట్రా మార్నింగ్ డ్యూటీయా? అవును. నన్ను ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? ఇద్దరు పోలీసులు నన్ను అనుమానంగా చూసుకుంటూ వెళ్లారు, అందుకే. నన్ను చూస్తే కన్ఫర్మ్ చేస్తారు, వస్తాను. ఒక్కడే లోపలికి వెళ్తే బాగోదు, నాతో ఉండి నాకు సపోర్ట్ చేయి. తోడుగా రావడం కుదరదు. పోలీసులు వచ్చేస్తున్నారా? ఏదో నా మేనేజ్ చేయి పార్ట్నర్. వైబ్రేటర్ ఆఫ్ చేయి, బాడీ నార్మల్ మోడ్ లో పెట్టు. ఎవరా మీరు? మీ ఇద్దరికి ఇక్కడ ఏం పని? అయ్యా మా అమ్మమ్మ ఇక్కడ చేపలు అమ్ముకునేది, సడన్ గా చచ్చిపోయింది, జ్ఞాపకం వచ్చింది, అందుకే చూసుకుంటున్నా. నువ్వేం చేస్తున్నా? నా ఉంగరం పోగొట్టుకున్నాను సార్. సింపుల్ గా చెప్పేశాడు, దాన్నే ఉదయం నుంచి వెతుకుతున్నాను. బంగారం ఉన్న రేటు ఉంగరం మారేసుకుంటారా? ముక్కు పుడకైతే పర్వాలేదా సార్? అమ్మమ్మ అమ్మమ్మ కుర్రోళ్ళ పాపం ఉంగరం మారేసుకున్నారు, అలా చూస్తావే వెతుకుతాం పదా. సార్ మనకెందుకు సార్ అనవసరంగా, రండి సార్ వెళ్ళిపోతాం. బుర్ర లేకుండా మాట్లాడుకు, ఉదయాన్నే వచ్చి లక్ష్మి వద్దంటావే, దొరికితే నొక్కేద్దాం. బాబు వెతకండి, జాగ్రత్తగా వెతకండి సార్. నాకు దొరికినట్టు చేయి స్వామి. ఆవు పేడలే ఉంది, అది మనిషి పేడరా? ఎప్పుడు పారేసుకున్నావు, ఎలా పారేసుకున్నావు? నా 5 ఏళ్ల వయసులోనే పారేసుకున్నాను సార్. 5 ఏళ్ల వయసులో పారేసుకున్నావా? ఏమంటున్నావు? మళ్ళీ వీడి మొహం చూసారు సార్? దొరికిందా సార్? దొరికి తీసుకో. అలా కూడా మీరు ఆడుకోవడానికి మేమే దొరికావా? ఇంకోసారి అక్కడ కనిపించావో చేయిన దొంగతనం కేసు లోపల వేసేస్తాను. పొట్టం లోపలేండి సార్. పార్ట్నర్ 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 నాకు నా లవ్ ని చూస్తూనే ఉండాలనుంది పార్ట్నర్. నేను దెబ్బలు తింటూనే ఉండాలి కదా. ఇవాళ ఎలాగైనా తనని కలిసి లవ్ లో పడేద్దాం అనుకున్నాను, కరెక్ట్ గా పోలీసులు వచ్చి తరిమేశారు. తర్వాత ఏం చేస్తారా? నువ్వు అక్కడ ఉండడానికి లాజిక్ కావాలి కదా. ఓ చెట్టు కింద నుంచుంటే ఏదో నీడ కోసం నుంచున్నానని చెప్పొచ్చు, లేదా ఓ కరెంట్ సామాన్ పట్టుకుని నుంచుంటే కళ్ళు తిరిగినట్టుంటే పట్టుకున్నానని చెప్పొచ్చు. వాళ్ళ ఇంటి ముందు రొమ్ములు ఇరుచుకుని నుంచుంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది? ఇలా అంటే ఎలా పార్ట్నర్? తనను లవ్ చేయాలంటే వాళ్ళ ఇంటి ముందు టీ కొట్టి పెట్టారు. సూపర్ పార్ట్నర్, అక్కడ షాప్ పెట్టినట్టు ఉంటుంది, రోజు నా లవర్ కి బీట్ వేసినట్టు.